ప్రపంచం. కనీ విని ఎరగని సంభ్రమాశ్చర్యం. అదే సమయంలో తొలి విశ్వవిద్యాలయం స్థాపించిన దేశం కూడా ఇదే. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు విజ్ఞానాన్ని పంచిన దేశంగా పేరున్న నలంద విశ్వవిద్యాలయం ఇక్కడిదే. అంతటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం తర్వాతి కాలంలో కాలగర్భంలో కలిసిపోయింది. మళ్లీ ఇప్పుడు నలంద ద్వారాలు తెరుచుకున్నాయి. దీంతో విద్యాలోకంలో మళ్లీ కలయా నిజమా అంటూ సంభ్రమాశ్చర్యాలు. శతాబ్దాలు గడిచిపోయిన చెక్కు చెదరని పేరు ప్రతిష్టలు నలంద విశ్వవిద్యాలయం సొంతం. అడుగు పెట్టడంతోనే నిర్మలానంద అనుభూతికి ఆలవాలం ఈ విద్యా ప్రాంగణం. విశ్వవిద్యా వ్యవస్థకు స్ఫూర్తిగా చెప్పిన తొలి విశ్వవిద్యాలయం. కవులు కళాకారులకు కేంద్ర స్థానం, తాపసులకు ధ్యాన యోగులకు ఏకకాలంలో కార్యసిద్ధి సిద్ధింపజేయగల కార్యక్షేత్రం. మొత్తంగా అదో బౌద్ధ విజ్ఞాన కేంద్రం. ఇలా అనేక విశిష్టతలున్న నలందకు ఏమైంది? ఎందుకని చరిత్ర గర్భంలో కలవాల్సి వచ్చింది? నలంద ప్రపంచంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయం. గణిత, విజ్ఞాన, వైద్య, తర్కశాస్త్రాల బోధన, తర్క, వైద్య, ఖగోళ శాస్త్ర సంబంధ విషయాలపై శిక్షణ ఈ విద్యాలయ ప్రత్యేకతలు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల కంటే ముందు నెలకొల్పిన విశ్వవిద్యాలయమంటేనే అర్థం చేసుకోవచ్చు నలంద ఎంత పురాతనమైందో, ఎంతటి చారిత్రక ప్రసిద్ధి చెందిందో. క్రీస్తు శకం 427 నుంచి క్రీస్తు శకం 1197 వరకు బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా భాసిన విశ్వవ్యాప్త ప్రసిద్ధిగాంచిన విజ్ఞాన భాండాగారం ఇది. కంటి పొరలు, గర్భకోశం నుంచి మృతపిండాన్ని తీయడం వంటి శస్త్రచికిత్సలు చేసిన వైద్య విద్యాలయం. బీహార్ రాజధానికి పాట్నాకు ఆగ్నేయంగా 55 మైళ్ల దూరంలో రాజగిరి జిల్లాలో ఉంది నలంద. చైనా, టిబెట్, జావా, సమత్ర, కొరియా, గ్రీస్, ఇరాన్, అరేబియా లాంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించేవారు. నలం అనగా కమలం, ద అంటే ఇవ్వడం. జ్ఞానప్రదాయినిగా నలంద సుప్రసిద్ధం. బుద్ధుడు తిరగాడిన పుణ్యభూమిగా పేరుంది నలందకు. మహాయాన బౌద్ధం పుట్టుక కూడా ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనే జరిగింది. '93లో నలంద విశ్వవిద్యాలయ పతనం ప్రారంభమైంది. భక్తియార్ కిల్జీ నాయకత్వంలో తురుష్క సేనలు దండయాత్ర చేయడంతో ఓ మహాజ్ఞాన భాండాగారానికి విపత్తు సంభవించింది. విశ్వవిద్యాలయంపై దాడి సందర్భంలో వేలాది మంది బౌద్ధ సన్యాసులు, విద్యార్థులు విగతజీవులయ్యారు. బ్రహ్మాండమైన గ్రంథాలయం ముష్కరుల దాడిలో ఆహుతైంది. ఆ గ్రంథాలయం కొన్ని నెలల పాటు మంటల్లోనే ఉండిపోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఆనాటికి నలంద ఎంత పెద్ద గ్రంథాలయాన్ని కలిగి ఉందో. మంటల్లో చిక్కుకున్న పుస్తకాల నుంచి రేగిన పొగలు ఆకాశంలో కొన్ని వారాల పాటు నల్లగా, చిక్కగా, మేఘవులా కమ్ముకున్నాయని రాశారు చరిత్రకారులు. అలాంటి నలంద విశ్వవిద్యాలయం అనూహ్యంగా పునఃప్రారంభమైంది. 15 మంది విద్యార్థులతో సెప్టెంబర్ 1 నుంచి నలంద విశ్వవిద్యాలయ ద్వారాలు తిరిగి తెరుచుకున్నాయి. '20 నాటికి పూర్వ వైభవం సాధించే దిశగా నలంద అడుగులేస్తోంది. పూర్తిస్థాయి విశ్వవిద్యాలయంగా మారి ప్రపంచం విద్యాలోకానికి నలంద తగిన సేవలందించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. సైన్స్, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికవాదం, సామాజిక శాస్త్రాల వంటి విభాగాల్లో కోర్సులు అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. 40 దేశాల నుంచి 1000కి పైగా దరఖాస్తులు వచ్చినా అందులో 15 మందిని ఎంపిక చేశారంటే నలంద ఘనకీర్తి, ఆ విద్యాలయ ప్రమాణాల స్థాయి ఎలాంటిదో చెప్పొచ్చు. శతాబ్దాల చరిత్ర పుటల్లో కరిగిపోయిన నలందకు అంతర్జాతీయ స్థాయి కీర్తి ప్రతిష్టలు ఇంకా సజీవమే అన్న విషయం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మొదటి నుంచి భారతీయ విద్యా